చాలా ధైర్యం అండి. ఈ ఇల్లు కట్టి చాలా కాలం అయింది. మా తాతగారు కట్టించారు. బలే మేడ్ ఈచ్ అదరే మ్యామ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ మాకు తెలుసులే. అలా కుల్లుడు మన ఇద్దరితో డ్యూట్ వేసుకుంటున్నారు. చచ్చా అక్కడ ఇంకొక పెద్ద బాల్కనీ ఉంది. కమ్. మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్. అక్కర్లేదు నాకు ఈ ఫీలింగ్ చాలు. అదెందుక? నేను రియల్ గా సిగరెట్ తాగితే లంగ్స్ ఇలా అవుతాయి. హలో, మెడిసిన్ అయినా చేయండి లేకపోతే ఫోటోగ్రఫీ చేయండి, రెండు కలపడం అవసరమా? నా ఇష్టం, నీకెందుకు పెళ్ళొద్దు? గర్ల్ ఫ్రెండా లేకపోతే ఇంకేదైనా? అంతలేదు, మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ పోతుందని ఈ లోపల నాకు పెళ్లి చేద్దాం. ఇంట్లో ట్రైయింగ్, రేపు మా అమ్మకు షుగర్ అని మా నాన్నకి బీపీ అని ఒకటే పిల్లలుగానేమంటారు. ఐఎమ్ బ్లడీ 23 ఇయర్. నేను చూడాల్సినవి చేయాల్సినవి బొచ్చుడున్నాయి. ఈ బ్యూటిఫుల్ లోకం చూడాలి, బోల్ ఎంత మంది అమ్మాయిలకి నా ప్రేమ పంచాలి, $1 మిలియన్ కంపెనీ స్టార్ట్ చేయాలి. బేసిక్లీ నా లైఫ్ ని నా కోసం నాకు ఇష్టం వచ్చినట్టుగా బతకాలి, కరెక్టేగా? సరే, నేనంటే సెల్ఫిష్ గాని, కానీ మీరు చూడటానికి మంచి ఫ్యామిలీ టైప్ అండ్ హోమ్లీగా ఉన్నారుగా, పెళ్లి చేసుకోవచ్చుగా. ఇదే ఇదేమంట నాకు, ప్రతి ఒక్కరూ నేనేం చేయాలో డిసైడ్ చేసే వాళ్ళే. నువ్వేం చదువుకున్నావు? బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, MBBS. ఇక్కడ స్టేట్ టాపర్, US లో జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీలో MDకి అడ్మిషన్ వచ్చింది. డబ్బులు పెట్టిన అక్కడ సీట్ కొనలేం. మా నాన్నగారేమో పెద్ద నేషనల్ ఇష్యూ లాగా టీవీలో అనౌన్స్ చేశారు. నా పెళ్ళయ్యాక నేనేం చేయాలో నా మొగుడు డిసైడ్ చేస్తాడంట. వాట్ ద హెల్. పెళ్ళయ్యే వరకు అమ్మ నాన్న చెప్పినట్టు చేయాలి, పెళ్ళయ్యాక ముగుడికి ఓనర్షిప్ అంట. నా లైఫ్ లో నేను ఎప్పుడు ఏం చేసుకోవాలో డిసైడ్ చేసుకునే రైట్ నాకు లేదా? అందుకే డిసైడ్ అయ్యా, ఎలాగైనా ఈ 3 నెలలు ఈ పెళ్లి న్యూసెన్స్ ఎస్కేప్ అయితే ఆ తర్వాత US టెంప్ అయిపోతా. మా అమ్మని చూడాలనిపిస్తే స్కైప్ లో మాట్లాడుకుంటా, ఇండియా మాత్రం చస్తే రాను. అది బెస్ట్, నా ప్రాజెక్ట్ ఓకే అయితే నేను అక్కడికి వచ్చేస్తా. US లో కుమ్మేద్దాం, టచ్ లో ఉండు. US తర్వాత ఇప్పుడు ఇండియా ప్రాబ్లం ఏం చేద్దాం? పేరెంట్స్ కే చెప్తా, స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ బై శౌర్య. రా, ఒక్కంత తీగా ఉంది రావకాయనా? అవునయ్యా. ఏ చెట్టు చెట్టురా, తీరమ్మలేదా తీరమ్మలేదా? అరే, నేను కూడా అమ్మాయిలే కదా, కూర్చున్న 10 నిమిషాల్లో వాడు మాట్లాడేది అబ్బాయితోనో అమ్మాయితోనో నాకు తెలీదా? 5 అమ్మాయిల ఫోన్లు మెసేజ్లు అది నా ముందే. నాకు ఎలా ఉంటుందమ్మా లోకటి తీకుంటే? ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఐ డోంట్ వాంట్ టు లివ్ విత్ యువర్ పేరెంట్స్ అంటుంది తెలుసా? పోతే పోనీరా, లక్ష్మీదేవి లాగా నటింట్లో ఇంగ్లీష్ మాట్లాడుతూ నడుస్తుంది. ఏంటి నడిచేది? మిమ్మల్ని బయటికి వచ్చేస్తా అంటుంది, ఇంగ్లీష్ లో సెపరేట్ ఆఫర్ పెట్టాలంటుంది. అలా అందా, కానీ ఎలాగైనా పెళ్లి తర్వాత మీరిద్దరు హైదరాబాద్ లో సెపరేట్ గానే ఉంటారు కదా? కదా, కరెక్టే, గానీ అది చెప్పడం కదా ఎవరన్నా అడుగుతున్నాను. అలాంటి వాడు మనలాంటి ఫ్యామిలీలోకి అల్లుడుగా వస్తే గోడ మీద మీ తాతగారికి అన్ని తీసుకుని కాల్చి పడతాను మా బావా. అప్పుడు నాన్నగారు జైలుకెళ్తే తెల్ల చీర కట్టుకుని నువ్వు తెల్ల కోట వేసుకుని నేను కూర్చొని ఏడవాలి. తెల్ల మొహం వేసుకుని మాలాంటి వాళ్ళు జాలిగా చూడాలి. అమ్మ ఇదంతా తట్టుకోగలదా మావయ్య చెప్పు. సాడిస్ట్ కోడలు సీరియల్ లాగా ఏదో రోజు నేను బయటికి వెళ్ళినప్పుడు నేను చంపేస్తే ఏమండి? ఏం కాదులేవే. నువ్వేమో మన ఇంటికి మంచి కోడలు రావాలని పూజలు వ్రతాలు చేస్తున్నావు, ఇలాంటిది వస్తే ఇంకేమైనా ఉందా? ఇప్పుడు ఏం చేద్దావే మరి? మీ ఇష్టం, చేసుకోమంటే చేసుకుంటా. తర్వాత వాడెంత మనతో తిరిగినా, సిగరెట్స్ తో కాల్చినా, తాకుచ్చి కొట్టినా నీకు అస్సలు చెప్పను. భర్త పరు కోసం భార్య అన్ని దాచుకోవాలని నువ్వేగా చెప్పావు. దాచుకుంటా, అన్ని దాచుకుంటా. చెప్పాను గాని నువ్వు చెప్పింది విన్న తర్వాత భయం వేస్తుందిరా. నేనేమైపోయినా పర్లేదమ్మా, దేవతలంటే నేను, దేవుళ్ళంటే నాన్ని, మీరిద్దరు ఏమనంటే మాత్రం నేను భరించలేను, చచ్చిపోతా అంతే. అయితే ఈ సంబంధం మనకొద్దులే. ప్రభా, బయలుదేరుతున్నా, కీస్ ఉంతకిచ్చే, బాయ్. ఇంకేమన్నా పెట్టాలా? బ్యాగ్ లో వాళ్ళు ప్లేస్ ఉందిగా, నువ్వు కూడా వచ్చే. ఎందుకు? నువ్వే వస్తావుగా మళ్ళీ. మళ్ళీనా? నాన్నగారి ఫ్రెండ్ ఉన్నారుగా ఆస్ట్రేలియాలో, సురేష్ అంకుల్. పోయారా? నోర్మయ్, వాళ్ళ అబ్బాయి బాలు నెక్స్ట్ వీక్ హైదరాబాద్ వస్తున్నాడు. వాట్? ఆటలుగా ఉందా మీకు? నెక్స్ట్ వీక్ ఎగ్జామ్స్ అమ్మా నాకు, అర్జెంట్ గా పెళ్లి చేసుకుని అడ్డమైన టీలు కాఫీలు అందిస్తూ కూర్చోవాలా? ఫర్ గాడ్ సేక్ అమ్మా, ప్లీజ్ స్టాప్ ఆల్ దిస్ నాన్సెన్స్ ఫర్ ఫ్యూ మోర్ డేస్. నాన్నగారు నీకు ఇది చెప్పమన్నారే. షట్ అప్ అమ్మా, ఏం మాట్లాడినా నాన్నగారు నాన్నగారు నాన్నగారు. వెళ్ళి మీ ఆయనతో చెప్పుకో, దివ్య ఇప్పట్లో పెళ్లి చేసుకోదు, ప్రెషర్ చేస్తే అసలు ఎప్పటికి చేసుకోదు. ఓహో, షట్ అప్ అంటే మాట్లాడవా ఇంకా.
చెప్పకపోతే పో, నేను నీలా కాదు. నేను ఆయన కూతుర్నే, నాకేమైనా భయమా? నిలబట్టి కడిగేస్తా. వన్స్ దివ్య నో అంటే నో. ఎస్. అప్పుడే ఇష్టం లేదని మొహం మీద చెప్పేద్దాం అనుకున్నాను బా. అసలు అంటే ఓటమే నచ్చలేదు నాకు. అది చాలా శాఖలు ఉన్నాయని నాకు ముందే కొటేషన్ బా. నీకు చెప్పలేదు గాని అబ్బే, ఈ హైదరాబాద్ కూరలు మామూలు పేరు కాదు బా. ఎన్నింటికి బయలుదేరుతున్నావు? తినేసి. నీకు సురేష్ అంకుల్ తెలుసు కదా, ఆస్ట్రేలియా? తెలుసు నాన్నగారు. వాళ్ళ అబ్బాయి కిరణ్ నెక్స్ట్ వీక్ హైదరాబాద్ వస్తున్నాడు. నాన్నగారు, అబ్బాయిని ఒకసారి కలిసి చూడు. అలాగే అండి. మంచి ఫ్యామిలీ, కుర్రాన్ని చూశాను, బాగున్నాడు. పైగా మనకు బాగా తెలిసిన మనుషులు. ఓకే నాన్నగారు. అవునా? అయ్యో భలే కుదిరింది అనుకున్నానే. అయ్యో నువ్వు బాధపడ మాకక్కాయ్, ఈసారి సౌర్య బాబుకి మంచి సెంటిమెంటల్ మ్యాచ్ కుదర్చకపోతే ఏది, దీనికి గుండు గీస్తాను. సెంటిమెంటల్ కాదు మ్యామ్, సెన్సేషనల్ మ్యాచ్. అండ్ నా ఫేస్ కి గుండు బాగోదు. నేను గీయించుకుంటానే. ఈయన ఇగ్గు నువ్వు పెట్టుకుందావు గాని వచ్చేసి అన్నిటిల్లోకి. అక్క యూ డోంట్. ఎంకి పెంకి పాంకి, సౌర్య ఈజ్ అ డాంకీ. సౌర్య ట్రైడ్ బట్ అమ్మ క్రైడ్. పెళ్లి చేసి తీర్థా అని అయిపోయాడు ఆంటీ. ఎంజాయ్ క్రొకడ ఫెస్టివల్. And now the game begins. Item number 1. Hi, I'm Jyoti. Hi. Facebook friends call me Jyo. Shaurya. Actually, ninne mee peru casual ga post chesanu. How's the name Shaurya ani? 200 likes vachayi. Anduke memmalu meet avutunnanu. Can you come this side? Enduku? Oka selfie teeskuni FB lo post cheddam. Mana peru ki at least 500 likes vaste appudu marriage gurinchi decide avutam. Compulsory andi. Item number 2. Hi. I'm Divya. Ah, mummy. Start chayna? Okay, mummy. Love you. Bye. Mummy, Rao Kalam and Chippindi. That's why. Hi, I'm Balu. Son of Satyamurthy and mummy. I mean, Malini. Ah, mummy. Salary inka chepple do. Cuttings to kalp chepna like pote. Okay, mummy. Love you. Bye. Mummy, meeku hi chepmanaru. Oh, I forgot to tell you. నా సాలరీ ప్యాకేజ్ 24 పర్ యానం, అంటే నెలకు 2 లాక్స్. ఓ గ్రేట్. ఐ నో. ఓకే మమ్మీ, లవ్ యూ, బాయ్. ఒక పర్సనల్ క్వశ్చన్, మీ వాళ్ళు ఎంత ఇద్దాం అనుకుంటున్నారో ఫ్రెండ్లీగా తెలుసుకోమంది మమ్మీ. ఓహో, విజయవాడలో కృష్ణ బ్యారేజ్ నుండి బందర్ రోడ్ వరకు మాదే. నేను సింగిల్ కదా, మొత్తం మీదే. Fantastic. I mean thank you. I mean welcome. Item number 3. నాకు ఇప్పటి వరకు like I had 8 and a half boyfriend. Half అంటే ఇంటర్ లో ఒకడు ఉండేవాడులే. His name is Kiran or Karan or something. కానీ నాకు పెద్దగా ఎక్కలేదు వాడు. ఓకే, FB వరకు గర్ల్ ఫ్రెండ్ అని పెట్టుకోమని చెప్పా. యూ నో లైక్ పిక్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. But no touching, Item number 4. మీరు ఇదంతా చూసి వేరేలా అనుకోవద్దండి. స్టిల్ 25 అండి. కాకపోతే మీలాంటి ఎవరు తగలక ఇలా అయిపోయానండి. అంతకుమించి ఇంకేం లేదండి. ఆల్రెడీ విఎల్సిసిలో 2 లాక్స్ ప్యాకేజ్ మాట్లాడుకున్నామండి. బేసిక్గా జుట్టు నుంచి పొట్ట వరకు మొత్తం సెటరేట్ చేస్తా ఉన్నారండి. ఒక 6 మంత్స్ టైం పట్టచ్చండి. ఈ లుక్ అయితే కన్ఫర్మ్ అండి. బేసిక్గా మీకు డౌట్ రావచ్చండి ముందే ఎందుకు చేయించుకోలేదని. కానీ మీలాంటి వాళ్ళతో కమిట్ అయ్యాక కమిట్ అవుదామని వెయిట్ చేస్తున్నానండి. మరి కమిట్ అయిపోదాం అంటారండి. ఐటమ్ నంబర్ 5.